ఇంకొకసారి తోక చెప్పండి చెప్తాను మీ కథ. మర్యాదకు మర్యాద ఇస్తా, పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. పద్ధతి ఉంటుంది అయినా, యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్స్. నేనేదో మర్యాద ఇవ్వాలనుకున్నా మీకు, మర్యాద ఇస్తే సెక్రటరీ వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? తమాషా పడుతున్నారు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్ట చెప్తాను. పని టెంపుల్ కూడా రాదు మనం. బీ కేర్ఫుల్. మీరు ఏం చేస్తారు? తెలుసా నీకు, 9 ఏళ్ళు పరిపాలించాను, ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుకుంటా సార్. బెదిరించాలంటే మాత్రం తొక్కట్టే పెట్టి ఏం చేస్తారు చూస్తా నేను. లేదు మాట్లాడతాం సెక్రటరీ మిమ్మల్ని ఇంతమంది రాణించదు తప్పు. ఈ దేవాలయం నీ కుటుంబం ఉండొచ్చా? ఏం ఆడతావు? ఏ తమాషలు ఆడుతున్నావు? జరగదు. మా సీఎం గారు దయించాలి, మా నాయీ బ్రహ్మిన్స్ దయించాలి అయ్యా. మిమ్మల్ని అమ్ముకున్నా వేరే ఎన్నో చేస్తాం, అది వేరే కథ. ఇక్కడ ఇవ్వరని చెప్తాను. న్యాయ బ్రాహ్మిన్స్ వాళ్ళ తల్లుక కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే, చంద్రబాబు నాయుడు గారు అత్యంత దారుణంగా వెనుకబడిన కులాల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడిన విధానాన్ని సామాన్య ప్రజాపార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏ స్థాయిలో అయితే జీతాలు తీసుకుంటున్నారో ఆ స్థాయిలో కూడా ఈ సామాన్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ బలహీన బడుగు వర్గాలు వృత్తి నైపుణ్యం కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఎవరున్నారో వీళ్ళందరూ కూడా ఆ స్థాయి జీతాలు తీసుకునే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది శూన్యం. చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్, మీకు వెనుకబడిన కులాలను మీరు టచ్ చేశారా? 2009లో మీ తోక కొయ్యడం ఖాయం, 2019లో మీ తోక కొయ్యడం ఖాయం. మరి ఇప్పటికైనా మీరు మీ వ్యవహార శైలిని మార్చుకోండి. ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళ తాలూకా తోకలకు వస్తూ ఉంటారా? వాళ్ళని బెదిరిస్తారా? మీరు రాజకీయం చేస్తున్నారా? రౌడిజం చేస్తున్నారా? ఒక్కసారిగా బీసీలంతా ఐక్యమై ఒక్కసారి జై అంటే మీరు ఎక్కడా కనిపించకుండా మావైపోతారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. ఈ బీసీల ఓట్లతో మీరు 20 ఏళ్ళు బట్టి అధికారాన్ని చెలాయిస్తూ ఈ వెనుకబడిన కులాలను మీరు కించపరచాలని చూస్తూ ఉంటే బీసీల ఆత్మగౌరవాన్ని మీరు తొంగలో దొక్కేస్తూ ఉన్నారు. బీసీలంతా ఏకమై ఎట్టి పరిస్థితుల్లో 2019లో మిమ్మల్ని ఓడిస్తామనే విషయాన్ని మీరు గమనించాలని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. అలాగనే మినిమం కనీస వేతనాన్ని కనీసం 15,000 రూపాయలు ఇవ్వాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సామాన్య ప్రజాపార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే న్యాయ బ్రాహ్మణులందరికీ కూడా
కనీస వేతనాన్ని 15,000 తో మరి ప్రారంభిస్తామని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం.